మన లోయలాగా పోవాలి సర్కిల్ గుండె సర్కిల్ లాగా పోవాలి ఈ కెమెరాలు కానీ ఏడివైనా తీసుకొని పోవడానికి ఇబ్బందిగా ఉంటుంది పైన కోతులు కూడా ఉంటాయి జాగ్రత్తగా వెళ్ళాలి పైన పైకి ఎక్కినాక గుండుల మనం ఒకరొకరు వెళ్ళనీకే రాదు చూసుకుంటూ పోవాలి పైకి గుంజుకోవాలి అక్కడ సైడు పైకి గుడి చుట్టూ తిరిగేటప్పుడు లెఫ్ట్ సైడ్ కిందికి ఉంటే స్థలం ఉంటుంది ఒక పీట్నర జాగా ఉంటుంది కిందికి చూస్తే కన్ను తిరిగే మనం లోయ చూస్తే ఇట కన్ను తిరిగేట వాళ్ళకైతే ప్రమాదం ఉంటుంది జాగ్రత్తగా పోవాలి Hi guys, welcome to our channel. This is Sairam. Guys, we are present to this Narakal Jilla, Koden Mandaloni, and the Koden Mandalanshi on the kilometers of Zulu, Ithangatan Dagger, Ithangat Dagger Gatam or Chesam. You could just put a market and Ithangat to Dagger Gatam on a pike wheel and get Chala Chal Ibani on Tai, Chala Aitlo on Tai, Sutubakala Guda, they are Dina the Haitlo is under them. I think on a camera work on pike around Chala on a pet challenge. చాలామందికి అయితే బెటర్ చెప్పారు కెమెరా పట్టుకొని బైక్ వెళ్ళడానికి రాదని మన ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు కెమెరా పట్టుకొని మనం బైక్ అయితే వెళ్ళడానికి ట్రై చేద్దాం మనం లేట్ చేయకుండా మనం దాని దగ్గరికి అయితే వెళ్దాం ఓకే గైస్ మనం అయితే లోపలికి వెళ్దాం లోపలికి వెళ్తుంటే సగం దూరం వరకు అయితే మనకు మెట్లు ఉన్నాయి మెట్ల నుంచి మనం పైకి అయితే వెళ్దాం ఇప్పుడు చూసుకుంటే మనం లోపల ఎంట్రెన్స్ అయితే ఫస్ట్ ఎంట్రెన్స్ లోపలికి వెళ్ళడానికి అయితే ఎంట్రెన్స్ ఇది మనం అయితే లిచ్చుకొని ఇంకా లోపలికి అయితే వెళ్దాం ఇక్కడ చూసుకుంటే మనకి అయితే సగం దూరం వరకు అయితే మెట్లు ఉన్నాయి గైస్ ఆ తర్వాత మెట్లు లేవు మొత్తం పెద్ద పెద్ద గుండ్ల మధ్యన మనం పైకి అయితే నడుచుకుని పైకి అయితే వెళ్ళాలి ఇక్కడ చూసుకుంటే మీరు మనకు మెట్లు కొంచెం నీట్గా అమర్చడం జరిగింది చాలా చాలా ఎత్తులో ఉంది దగ్గరకు వచ్చే కొద్ది ఎత్తు చాలా ఎత్తులో కనిపిస్తుంది మనకు ఇందాక కింద చెప్పినట్టు ఒక వ్యక్తి అయితే మనకు మనం పైకి వెళ్తుంది మనకి పైకి వెళ్తుండే చెప్పిండు కెమెరా పట్టుకొని పైకి వెళ్ళడం కష్టమని మనం పైకి వెళ్ళిన తర్వాత కూడా ఒక లోయ ఎలా ఉంటాయంట ఆ లోయను దాటుకుంటూ మనం పైకి అయితే వెళ్ళాలి చూద్దాం పైకి వెళ్తుంటే మనకి ఎలాంటి ఇబ్బందులు ఎదురైతే చూద్దాం అండి ఓకే గైస్ మనం పైకి వెళ్ళనే స్టార్ట్ చేసాము ఇక్కడ నుంచి అయితే మనం పైకి వెళ్తున్నాము మెట్లు కూడా సగం దూరం అనే కాదు కొంచెం దూరం ఉన్నాయి అంతే ఇట్లా ఆ తర్వాత మీరు మొత్తం రాళ్ళు ఉండి రాళ్ళ నుంచి మనం పైకి అయితే ఎక్కువ పైకి వెళ్తాం మనం ఈ బాట నుంచి మనం ఇప్పుడు పైకి అయితే వెళ్తున్నాం మనము పైకి వెళ్ళే కొద్దీ చాలా ఘోరంగా ఉంది ఈ దారి అనేది రైట్ మనమైతే కొంచెం దూరం ఎక్కేస్తాం ఇంకా చాలా దూరం ఉంది అసలు ఈ 20% ఎక్కానా లేదో కానీ అప్పుడే చాలా దగ్గరేస్తుంది అసలు చాలా చాలా ఎత్తులో ఉంది అసలు ఇంత ముందు ప్రీవియస్ వీడియోలో నేను 2 వీడియోస్ చేశాను ఇట్లా అంటే గట్టిగా పైకి వెళ్ళడానికి అన్నిటికన్నా ఇదే చాలా ఎత్తులో ఉంది అసలు ఎత్తున్నాను బాట సగం సగం దూరం వరకు మెట్లునే అనుకున్నాను అక్కడ చూసుకుంటే అసలు మెట్లు అనేవి ఏం లేవు మొత్తం చిన్న చిన్న రాళ్ళ మధ్యలో మనం దాటుకుంటూ పైకి అయితే వెళ్ళాలి నాకైతే అసలు మాట్లాడడానికి రావట్లేదు అసలు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ అసలు దారి అనేది ఏ విధంగా ఉంది మొత్తం చాలా ఎత్తులో ఉంది అసలు మనం ఇంత పైకి అయితే వెళ్ళాలన్నప్పుడు వెళ్ళడానికి అయితే రావట్లేదు అసలు స్లిప్ అయితే నాకు కాల్చిపోవడం కూడా జరుగుతుంది మనకు చాలా చాలా డేంజరస్గా ఉంది అసలు మీరు నా బ్యాక్ సైడ్ చూసుకుంటే మీరు నా బ్యాక్ సైడ్ చూసుకుంటే మనం అయితే ఇప్పుడు చాలా చాలా ఎత్తులో ఉన్నాం అసలు కింద ఉన్నటువంటి పంట పొలాలు కూడా మనకైతే మంచిగా కనిపిస్తున్నాయి అసలు మనం ఆల్మోస్ట్ చాలా ఎత్తులోకి అయితే వచ్చాం ఇంకా ఒక 30% అయితే వచ్చేసాం మనకి ఇంకా 70% కాదు 30%కి చాలా ఇబ్బందిగా ఉంది నిజంగా అతను చెప్పినట్టు కెమెరా పట్టుకుని పైకి వెళ్ళడం అనేది చాలా పెద్ద టాస్కే పెద్ద ఛాలెంజ్ కూడా అది చూద్దాం అయితే నా వల్ల కావట్లేదు నాకు ఛాలెంజ్ చేసిన వాళ్ళు అయితే వాళ్ళు నిజం వాళ్ళు ఇంతకుముందు ఎక్కినట్టు అందుకోసమే ఈ పైకి కెమెరా పట్టుకుని పైకి ఎక్కలేమని చెప్పేసారు నా వల్ల అయితే కావట్లేదు ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళిపోవాలనుకుంటాను నేనైతే
చాలా చాలా ఇబ్బందిగా ఉంది. దారనేసి ఇట్లా లేదు, మొత్తం నిటారుగా మొత్తం చక్కగా పైకి అయితే ఉంది. అందుకోసం నా వల్ల కావట్లేదు. సరే నేను ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నా, నేను ఇక్కడ నుంచి ఇట్లా అయితే అని అంటా అనుకోకండి. ఖచ్చితంగా పైకి అయితే వెళ్తాను నేను మీకోసం అయినా సరే, కానీ పైన ఏ విధంగా ఉందో చూసిన తర్వాత నేను కిందికి అయితే వెళ్తాను. గాయస్ నేను మళ్ళీ స్టార్ట్ అయిపోయిన పైకి ఎక్కడానికి అయితే, అసలు అంటే నేను కిందికి వెళ్ళాను. అసలు మీకైతే ఫస్ట్ ఏ విధంగా ఉందో చూపించిన తర్వాత నేను కిందికి రిటర్న్ అవుతా, కానీ నాకు ఎంత ఇబ్బంది ఉన్నా సరే నేనైతే పైకి అయితే వెళ్తా. చాలా చాలా ఇబ్బందిగా ఉంది అసలు నిజంగా. ఛాలెంజ్ చేసిన వాడికైతే అంటే వాళ్ళు ఎంతమందికి ఎక్కినట్టు వాళ్ళు పైకి వెళ్ళారు కాదు. మనకైతే నేను ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ఏ విధంగా అంటే నేను ఎంత పైకి వచ్చానని చూపిస్తాను. చాలా చాలా ఎత్తులోకి అయితే వచ్చేసాను నేను. మీకు చూసుకోతే కింద మాత్రం పంట పొలాలు చాలా చిన్నగా అనిపిస్తాయి, ఎందుకంటే మనం చాలా చాలా ఎత్తులో ఉన్నాం కాబట్టి పంట పొలాలు కానీ రోడ్డు కింద ఉన్నటువంటి చిన్న చిన్న గట్లు కూడా మనకు కనిపిస్తున్నాయి. చాలా ఎత్తులోకి అయితే మనం వచ్చేసాం గైస్. సరే ఇంకా ఆలస్యం చేయకుండా ఇప్పటికే చాలా లేట్ అయింది, పైకి అయితే వెళ్దాం ఇంకా. గాయస్ నేనైతే పైకి ఎక్కుతుంటే ఇక్కడ చూసుకుంటే లొకేషన్ మాత్రం ఒక అసలు అద్భుతంగా ఉంది గాయస్. కింద ఉన్నటువంటి పంట పొలాలు కానీ రోడ్లు కానీ చెరువులు కానీ అన్ని నీట్గా కనిపిస్తున్నాయి మనకు. నేను ఎంత హైట్లో ఉన్నాను ఇప్పుడని మీకు చూపిస్తాను. ఇక్కడ చూసుకుంటే పెద్ద కొండపైన అయితే ఉన్నాను, చాలా పెద్ద హైట్లో ఉన్నాను ఇప్పుడు. ఇక్కడ చూసుకోవచ్చు అసలు వ్యూ మాత్రం అసలు అద్భుతంగా ఉంది గాయస్. అసలు గాయస్ ఇక్కడ చూసుకుంటే మీరు నేను ఎంత పైకి వెళ్ళో చూపిస్తాను. నుంచి అయితే మంచి క్లియర్గా కనిపిస్తుంది మనకు. ఇక్కడ చూసుకుంటే మీరు మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. చాలా చాలా ఎత్తులో ఉంది అసలు. మనమైతే ఒక 50% వచ్చాము, ఇంకా 50% అయితే పైకి ఎక్కాలి ఇప్పుడు. ఇక్కడ చూసుకోవచ్చు మనం ఎంత కొనాకలోకి అయితే వెళ్ళి మొత్తం పైన చూసుకుంటే అన్ని కోతులు ఉన్నాయి. అవి మేము వస్తాయని భయం భయం వేస్తుంది అసలు. స్టార్ట్ చేసే బైక్ ఎక్కడం అయితే ఒక 60% అయితే మొత్తానికి అయితే ఎక్కేసి ఇంకా 40% ఉంది. మనకైతే ఎక్కుతూనే పెద్ద కొండలు అయితే నా కొండల మంది దాటుకుంటూ వెళ్ళాలి. చూడండి అసలు ఏ విధంగా ఉంది అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే దారి అయితే కనపడట్లేదు. మరి దీనిపై నుంచి అంటే ఈ కొండలపై నుంచి మనం అయితే దాటుకుంటూ పైకి అయితే వెళ్ళాలి. ఇదే కావచ్చు ఒకరి సహాయంతో, అంటే ఒకరి చేయి ఒకరు పట్టుకొని పైకి వెళ్ళడం ఇక్కడ నుంచే కావచ్చు. చూసుకోవచ్చు మీరు అసలు మనమైతే ఇక్కడికి వెళ్తే వెళ్ళాలి. లాస్ట్ నుంచి ఇక్కడ ఎప్పటికైనా అయితే వెళ్ళాలి మనం. గాయస్ మనం చూసుకుంటే అయితే ఆల్మోస్ట్ పైకి అయితే వచ్చేసాను, ఇంకేం లేదు. మరి ఇక్కడ నుంచి ఈ గుహల నుంచి అయితే లోపలికి అయితే వెళ్ళాలి. లోపల టెంపుల్ కూడా ఉంది, గుడినట్టుంది చిక్కినటువంటి మనకైతే గుడి కనిపిస్తుంది. మీరు చూసుకుంటే ఈ సందు కనిపించారా ఇది? ఈ సందులో నుంచి అయితే మనం పైకి అయితే వెళ్ళాలి. గుహ ఉంటుంది మొత్తం, గుహ నుంచి అయితే మనం పైకి వెళ్ళాలి. ఇక్కడ చూసుకుంటే మనమైతే పెద్ద గుండు కింద అయితే మనకు కనిపి ప్రజెంట్ అయితే మనం పెద్ద గుండు కింద అయితే ఉన్నాం. ఆల్మోస్ట్ మొత్తానికి అయితే పైకి ఎక్కేస్తాను ఇంకా. సరే ఇంకా ఉంది కదా ఇంకా పైకి, ఆ పైన టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ పైకి అయితే వెళ్దాం. నేను సందులో నుంచి పైకి వెళ్ళాలి గాయస్. మొత్తం చాలా చాలా అసలు పెద్దగా ఉంది, అంటే అక్కడ చూసినట్టు కాకుండా ఇక్కడైతే చాలా ఎత్తులో పెద్ద పెద్ద రాళ్ళు అయితే ఉన్నాయి గాయస్. మనం పైకి అయితే వెళ్దాం ఇంకా ఏ విధంగా ఉంది అనేది. మొత్తం రాళ్ళు ఉన్నాయి, ఆ రాళ్ళ మధ్య నుంచి
अंत इदे कैसी इधे मेन टास्क मैं असल चला चूस्ते सर चूं ये विधा उदने चूस्ते आश्चर्य पोतर असल कैमरे का डिस्क चूसको गैस असल ये विधा उदने अंत चाल चाल सदल मन को ये सदर सर कैमरे पड़को पैक इकते इकडी सर असाध्य गैस इकडी असल तेयटे इकडनी वाला इपू सर मनमी सदर पैक वेदा गैस इकडी मैं रात पैक वेदा सर राे असल इकड़ते मन को देवड़ कंटे इकड़ चक्कर शिल्पे कूसकोच असल चाला डेंजरस गैस पैक निशब्दंगा मैं सदर पैक गैस दी सर नीने कैमरा पटको पैक वेलाना रावे चूस मैं सदर पैक सर दारी इकडी मैं पैक पैन दारी उसे एग्जाक्ट आलमोस्ट ट्रई चुना अंत इंदेमो पैन टेंपल मन की चूस्ते टेंपल मत मे टेंपल दिन वेदा गैस इकडे दारी उड़ो दारी उ गैस इक लाँ अन्नी राय मैं चूस पैक वे चवरी इकडने इकडे पैक राेमो राटको मैं पैक पैन चूस टेपल मन कड़े अन्नी राय चूस रहा क गायस मैं पैक पैक गायस पैक विविध रकल दारे कारी कंपल मैं कहीं पैक अब दार दार वो पैक गायस अगर प्रस्ताव के दार पैक इकड़ा चाल डेंजरस इकड़ा गुह उ गुह ना मैं पैक सर दिखा गैस चूस अंत कौन मन के टेपल इकडे गैस अंत इक टेपल दारे पैक रोडते रात रात मैं पैक गैस सर दिखा गैस ने रात पैक रात अडस्ट लेकिन दूर दूर अ गायस मैं आलमोस्ट मोता पैक वा टेपल चूस टेपल गायस
ఇంకా అంటే ఇంకేళ్ళు చూసాను ఇక్కడ చూసుకుంటే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను. టెంపుల్ లోపలికి వెళ్ళి చూస్తాను ఏ విధంగా ఉంది అనేది. మీరు ఇక్కడ చూసుకో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి చిన్న చిన్న గట్లు కానీ విలేజెస్ కానీ పంట పొలాలు కానీ అన్నీ అయితే కనిపిస్తున్నాయి. చెరువులు కూడా అన్నీ కనిపిస్తున్నాయి. అసలు వీ మోతే ఇక్కడ చూసుకుంటే చిన్నగా ఏ చూసినా కానీ చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి. అద్భుతంగా ఉంది అసలు ఇక్కడ చూసుకుంటే వీ మాత్రం. మనకు ఇక్కడ దగ్గర చూసుకుంటే సింగోటం చెరువు అని ఉంటుంది మనకు. అంటే అది నాగార్జున జిల్లా సింగోటం అనే గ్రామంలో ఆ చెరువు కూడా మనకైతే ఇక్కడ నుంచి చూసుకుంటే చాలా చాలా దూరం. ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అయినా మనకైతే దగ్గరలో ఉన్నట్టే కనిపిస్తుంది గైస్. మనకి లేకుండా పైకి వచ్చేసాం. ఆల్మోస్ట్ మనం పైకి అయితే వచ్చేసాం. పైకి వెళ్ళి టెంపుల్ అయితే చూస్తాం టెంపుల్ ఏ విధంగా ఉంది అనేది. టెంపుల్ అయితే మనకు ఒకటే రాయి మీద అయితే టెంపుల్ మనకు కనిపిస్తుంది. అది నాకు లాస్ట్ ఎండింగ్లో మనకు ఆ టెంపుల్ కనిపిస్తుంది. చుట్టుపక్కల ఉంటే ఇక్కడ అద్భుతం గైస్. గ్యాస్ నేనైతే ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాను. గుడి లోపలికి అయితే వెళ్తున్నాను. నేను చాలాసార్లు వెళ్తున్నాను. ఇక్కడ చూసుకుంటే మొత్తానికైతే అంటే రాళ్ళు కొండలు అనేది లేదు. ఇక్కడ మొత్తం కిందికి లోతుగా అయితే మొత్తం కిందికి అయితే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే గుడి లోపలికి అయితే వెళ్తున్నాను. ఇక్కడే రామస్వామి అనే దేవుడు అయితే మనకి ఇక్కడ ఉన్నాడంట. ఓకే గైస్, నేనైతే ఆల్మోస్ట్ మొత్తం విజిట్ చేశాను. మీకు ఇక్కడ చూసినట్టు గుడి కూడా మీకు అయితే అన్ని చూపించాను. మీకు తెలిసినటువంటి ఇలాంటి ప్లేసెస్ ఎక్కడైనా ఉంటే ఇలాంటి అంటే పెద్ద పెద్ద కొండల పైన టెంపుల్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే మీరు నాకు తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి గైస్.